యేసయ్యా నీ నామమున కూడి ఉన్నాము, నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. యేసయ్యా నీ నామమున కూడి ఉన్నాము, నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. అబ్రహాము దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా, మమ్ము దీవించునదా. అబ్రహాము దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా, మమ్ము దీవించునదా. నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు, నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. చేయు పనులల్లా నీ చిత్తమే జరగాలి, చేయు పనులల్లా నీ చిత్తమే జరగాలి. నే పలుకు మాటలల్లా నీ మహిమను చాటాలి. నీకు ప్రియం లేనిది ఏదియు మాకు వద్దయ్యా. నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు, నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని బలి పూజను ప్రత్యేక విధముగా అనారోగ్యుల కొరకు, సంతానం లేని వారి కొరకు, ఉద్యోగం లేని వారి కొరకు అర్పిస్తూ ఉన్నాం. కావున కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. నేనే ప్రజలకు రక్షణమును, బాధలకు లోనై వారు నాకు మొరపెట్టినచ్చు నేను వారి మొరలను ఆలింతును. నేనెల్లప్పుడూ వారికి ప్రభువుగా ఉందును అని ప్రభు పలుకుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు తల్లి అయిన తిరుసభతో కలిసి మనందరము కూడా 25వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. మరి రోజు మూడు పట్టణాల ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్న గొప్ప సత్యం ఏమిటంటే, మనము సేవకుని యొక్క మనస్తత్వాన్ని కలిగి మనం జీవించాలి. సేవకుడు ఏ విధంగా అయితే తన జీవితాన్ని భూమిలో కొనసాగిస్తాడో, యజమానుని ఎడల ఆ రీతిగా సేవకుని మనస్తత్వము, సేవకుని యొక్క లక్షణము మనం కలిగి జీవించినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడని ఈరోజు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కావున కళ్ళు మూసుకుందామా. మనం ఎక్కడెక్కడైతే దేవునికి వ్యతిరేకముగా తప్పులు చేస్తామో ఆ తప్పులన్నింటినీ ప్రభు సన్నిధిలో పెడుతూ ప్రభు నుంచి పాపక్షమాపణ అడుగుదాం. రెండు చేతులు హృదయం మీద పెట్టుకొని మనం ఎక్కడెక్కడ దేవునికి దూరం అయిపోయాము, ఏ విషయాల్లో దేవునికి మనము వ్యతిరేకముగా మారిపోయాము, అటువంటి క్షణాలన్నీ గుర్తించుకొని ప్రభు నుంచి పాపక్షమాపణ అడుగుదాం.
సర్వశక్తిగల సర్వేశ్వరునితోను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రార్థించుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరము సంతోషముతో తండ్రి దేవుణ్ణి యేసయ్యను పరిశుద్ధాత్మ దేవుణ్ణి గొప్పగా స్తుతించి ఆరాధించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మహిమ గీతం ద్వారా ప్రభుని నామాన్ని కొనియాడుదాం, స్తుతి అర్పించుదాం. స్తోత్రం, ఆమేన్, ఆమేన్. చాపలు కొడుతూ సంతోషంతో మహిమా, మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా, మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా, 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 మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా స్తోత్రే, మహిమా ఆమేన్ సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మారాజా. సర్వశక్తి గల పరమ పిత మిమ్ము వేడుచున్నాము, నీ దయనేయులలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, నీ దయనేయులలో కోరెదము. మహిమా స్తోత్రే, మహిమా ఆమేన్ సర్వేశ్వరునికి మహిమా, మహిమా, మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సతుడ ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ ప్రియేసువా, లోక పాప పరిహారార్థం నీలలో వెలసిన మా ప్రభువా. మహిమా స్తోత్రే, మహిమా ఆమేన్ సర్వేశ్వరునికి మహిమా, 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 మహిమా సర్వేశ్వరునికి మహిమా. పిత యొక్క ప్రక్కన మహాగణతతో కూర్చుని ఉన్నవారా, మా నేత్రములను తెరువమని మిమ్ము వేడుచున్నాము, మీ దయనేయులలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మహిమా, 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 మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా స్తోత్రం, మహిమా యెషయా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, 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 ఆమేన్.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాస్త్రములన్నింటినీ నీ మీది ప్రేమ సోదర ప్రేమ అనుపునాదులపై స్థిరపరచితివి. మేము నీ ఆజ్ఞలను పాటించి నిత్య జీవమునకు అర్హులు మగినట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరము కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్యమును ఆలకించుదాం. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 12-17 ఫస్ట్ రీడింగ్ బుక్ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ సొలొమోన్ చాప్టర్ 2 వర్సెస్ 12-17-20. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొందము, ఉచ్చులు పన్ని అతనిని కూలద్రోయుదుము. అతనికి మన కార్యములు గిట్టుట లేదు. మనము ధర్మశాస్త్రమును పూర్వాచారములను పాటించుట లేదని అతడు మనలను నిందించుచున్నాడు. అతని పలుకులు యథార్థమేమోనని పరిశీలింతుము. అతని మరణమే తీరున ఉండునో చూతుము. నీతిమంతుడు దేవుని కుమారుడవునేని అతడని నా పక్షమున తీసుకొనము. దేవుడు అతని పక్షమున తీసుకొనను. శత్రువుల బారి నుండి అతన్ని కాపాడును. కనుక అతన్ని క్రూరంగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయదము. అతని శాంత భావం ఏపాటిదో, సహన భావం ఎంత గొప్పదో పరీక్షించి చూతము. అతని నీచమైన చావునకు గురి చేయదము. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొచ్చున్నాడు కదా. ఇది దేవుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము, పునీత యాకోబు గారు రాసిన లేఖ. మూడవ అధ్యాయము, పదహారవ వచనము నుండి 4వ అధ్యాయము 3వ వచనం వరకు. సెకండ్ రీడింగ్, ఆ రీడింగ్ ఫ్రమ్ లెటర్ ఆఫ్ సెయింట్ జేమ్స్ చాప్టర్ 3 వర్సెస్ ఫ్రమ్ 16 టు చాప్టర్ 4 వర్స్ 3. ఏలైనా అసూయ స్వార్థపరత్వములు ఎచట ఉండునో అచట అలజడియు సర్వవిధములకు నీచ కార్యములను ఉండును. కానీ దివ్యమగ వివేకము స్వచ్ఛమైనది, అంతేకాక అది శాంతిప్రదమైనది, మృదువైనది, స్నేహపూర్వకమైనది. అది కనికరముతో నిండి ఉండి సత్కార్యప్రదమగును. అది పక్షపాతమునకును వంచనకును దూరమైనది. శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజముల ఫలమే నీతి. మీ మధ్య ఇన్ని కలహములు వివేదములు ఎట్లు సంభవించినవి? మీ శరీరమున దాగియుండి సదా కలహించుచుండు వ్యామోహం నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ పొందుటలేదు, కనుక చంపుటకైను సిద్ధపడుదురు. మీరు అసూయ పడుదురు కానీ పొందలేరు, కనుక మీరు కలహించుదురు, యుద్ధములు చేయుదురు.
మీకేమి కావలయనో వాని కొరకై దేవుని అర్థింపకపోవుట చేతనే మీకు కావలసిన వాణిని మీరు పొందలేకున్నారు. మీవి దురుద్దేశములగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి. మీ భోగానుభవమునకై మీరు వాణిని కోరుకొందురు గదా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జ్ఞానమునకు అధిపతి నా మార్కుగారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువిశేషము 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 30 నుండి 37 వరకు. వారు ఆ స్థలమును వీడి గలిలియా ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచట ఉన్నది ఎవరికీ తెలియకూడదని ఆయన కోరిక. ఎలయనా, మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడను, వారు ఆయనను చంపుదురు, కానీ మరణించి 3వ దినమున ఆయన పునరుత్థానమగుడను అని యేసు శిష్యులకు బోధించెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి, ఆయనను అడుగుటకు భయపడిరి. అంతటా వారు కఫర్నామునకు వచ్చిరి. అందుకు ఆ ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను, మార్గమధ్యమున మీరు ఏ విషయములను గూర్చి తర్కించుచుంటిరి అని అడిగాను. తమలో గొప్పవాడెవడని మార్గమధ్యమున వాదించు కొనిచుండుటి చేయి వారు ప్రత్యుత్తరమియలేక ఓరకుంటిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబలిచి, ఎవడు మొదటివాడు కాగొరునో వాడందరిలో చివరివాడై అందరకు సేవకుడుగా ఉండవలయను అని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వారిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో, ఇటు చిన్న బిడ్డలలో ఒకరిని
నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించినవాడగును, నన్ను స్వీకరించినవాడు నన్ను కాదు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు మిక్కిలిగా ప్రేమిబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఆదివారము గడిచినటువంటి ఆదివారం నుండి ఇప్పటి వరకు దేవుడు ఎన్నో మేలులతో మన నింపి ఉన్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేసి ఉన్నాడు. మరి అటువంటి అన్నింటికీ దావీదు పలికాడు, ప్రభువా నీవు నా జీవితంలో చేసిన ప్రతి కార్యానికి నీకు వందనాలు చెల్లిచేస్తున్నానయ్యని దావీదు ప్రభునికి స్తుతులు చెల్లించినట్లు. మరి ఈ ఉదయకాలమే ప్రభుని మన జీవితంలో గడిచిన వారి నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రతి కార్యమునకు ప్రభునికి స్తుతులు చెల్లించుకుందాం. ఈ చిన్న పాట ద్వారా స్తోత్ర బలి అర్పించదము. మంచి యేసు మేలు చేసినని ఈ చిన్ని పాట ద్వారా దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. స్తోత్రం, ఆమేన్. స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదము ఆమేన్. మంచి యేసు మేలు చేసెన్. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడేదల్. చేసెను మేలులెన్నో పాడి 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 పొగడేదం. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడేదల్. చేసెను మేలులెన్నో స్తోత్రే పాడి పాడి పొగడేదం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదము ఆమేన్. మంచి యేసు మేలు చేసెన్. ప్రాణమిచ్చినను ప్రేమించే పాపం తొలగించి కడిగితివే. ప్రాణమిచ్చినను ప్రేమించి పాపం పాపం తొలగించి కడిగితివే. ప్రాణమిచ్చినను ప్రేమించే పాపం తొలగించి కడిగితివే. ప్రాణమిచ్చినను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. నీ కొరకు బ్రతుక వేరుపరచి సేవ చేయకు పనిచ్చితివే. నీ కొరకు బ్రతుక వేరుపరచి ఆమేన్ సేవ చేయ కృపనిచ్చితివే. నీ కొరకు బ్రతుక వేరుపరచి సేవ చేయ కృపనిచ్చితివే. నీ కొరకు బ్రతుక వేరుపరచి సేవ చేయ కృపనిచ్చితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదమో మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెన్. మంచి యేసు మేలు చేసెన్. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడేదల్. చేసెను మేలులెన్నో పాడి 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 పొగడేదం. చేసెను మేలులెన్నో
పాడి పాడి పొగడిదల్ చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడిదం చేతులు పైకి లేపి చెప్తామా తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం ఆమేన్ Alleluia 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 Stotre Alleluia 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 Hallelujah 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 yesu nada nike stotramayya balamaina deva nike స్తోత్రమయ్యా నన్ను ప్రేమించువాడా నీకే స్తోత్రమయ్యా హల్లెలూయా 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 బా 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 ఓరి బా 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 నిదారా బా 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 హల్లెలూయా 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 దేవుని ప్రసాదము చేత నిన్న మరి అమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరి మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియమైన దేవుని బిడ్డలారా కుటుంబములో తండ్రికి ఉద్యోగం ఉన్నది గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నది ఆ తండ్రి ముసలివాడు అయిపోతున్నాడు మంచం మీద పడ్డాడు తనకు నలుగురు కొడుకులు ఉన్నారు తండ్రి ఎప్పుడు చనిపోతాడా అని ఒక ఆలోచన మరొక ఆలోచన ఏమిటి వారిలో ఉన్నదంటే ఎంత త్వరగా చనిపోతే బాగున్నో ఎప్పుడు చనిపోతాడా ఎంత త్వరగా చనిపోతాడా రెండు ఆలోచనలు మూడో ఆలోచన ఏమిటంటే చనిపోతే నెక్స్ట్ ఆ ఉద్యోగము ఎవరికి పెద్దవాడిక చిన్నవాడిక మధ్యవాడిక లేదా మరొకటిక ఈ నలుగురు ఆలోచన ఎట్లా ఉన్నాయి మంచి మీద ఉన్నటువంటి తండ్రిని అర్థం చేసుకొని అయ్యో నా తండ్రి మంచాన ఉన్నాడే మాకు ఈ స్థితి వరకు తీసుకొచ్చాడు ఎంత కష్టపడ్డాడు ఎంతగా శ్రమించాడు తనకు దేవుడిచ్చిన ఈ ఉద్యోగాన్ని పట్టుకొని మమ్మల్ని అందరినీ చదివించాడు ఈరోజు మేము కొద్దో గొప్ప పని చేసుకోగలుగుతున్నాం ఉద్యోగం చేసుకోగలుగుతున్నాం మా కుటుంబాలను పోషించుకోగలుగుతున్నాం దానికి కారణం మా తండ్రి కదా ఇప్పుడు ఆయన మంచాన పడి ఉన్నాడు ఇది మా బాధ్యత నేను చూసుకుంటాను తండ్రిని నేను చూసుకుంటాను తండ్రిని నేను చూసుకుంటాను తండ్రిని నేను హాస్పిటల్ తీసుకెళ్తాను నేను మందులు కొంటాను అనే ఆలోచనకు బదులు వారందరూ ఎప్పుడు పోతాడు అని కొందరైతే ఎప్పుడు త్వరగా పోతే బాగున్నాను మరికొందరు పోతే ఆయన ఉద్యోగం నాకే కావాలి అని మరికొందరు నా ప్రియమైన సహోదరుడా సహోదరి ఉద్యోగం కోసము పదవుల కోసము ప్రతీకారాల కోసము ప్రతిష్టల కోసము పేరు కోసము ఈ లోకంలో ప్రాకులాడేవారు చాలామంది ఉన్నారండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యేసయ్య తన 12 మంది శిష్యులను 33.5 సంవత్సరములు అంటే 3.5 సంవత్సరముల పాటు
ఆయన తండ్రి తనకు అప్పచెప్పినటువంటి పనిలో వారిని కూడా భాగస్థులను చేశాడు. పేతురు, యాకోబు, యోహాను, ఫిలిప్పు ఇలా 12 మంది శిష్యులను ఎన్నుకొని తాను ఎక్కడికి వెళ్ళినా వారి ముందే అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. తాను కనులారా చూశాడు. ఎందుకు వారు కళ్ళ ముందు చేశాడు అద్భుతాలు అంటే వారు చేయవలసిన కార్యం ఇదే. నెక్స్ట్, వారికి ఒక అనుభవాన్ని కలిగింప చేయటానికి మీరు నా వలె నా తండ్రి చేత ఎన్నుకోబడ్డారు, ఈ భూమిలో తన రాజ్యాన్ని స్థాపించడానికి దేవుడు నా తండ్రి మిమ్మల్ని ఎన్నుకోమన్నాడు, ఎన్నుకోబడ్డారు మీరు. సో కాబట్టి మీరు చేయవలసిన కార్యాలు ఇదే. నేను ఎట్లా జీవిస్తున్నానో అట్లా జీవించడం మీరు నేర్చుకోవాలి. నేను నా తోటి సహోదరి సహోదరులతో ఎలా మెలుగుతున్నానో అట్లా మీరు మెలగాలి అని చెప్పి యేసయ్య అనేకమైన ప్రాంతాలకు తను ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు తన శిష్యులను తీసుకెళ్ళాడు. వారి కళ్ళ ముందు అద్భుతాలు చేశాడు, దయ్యాలను పారద్రోలాడు. అందుకని ఈరోజు సువిశేష పట్టణానికి ముందు పాసేజ్ మనం చదివినట్లయితే అక్కడ పిశాచము చేత పీడింపబడుతున్న ఒక వ్యక్తిని దేవుడు మనిషిని ఆ పిశాచ శక్తుల నుంచి విడిపించాడు. యేసయ్య విడిపించాడు, అక్కడ గొప్ప కార్యాన్ని ఆ శిష్యుల ముందే చేశాడు. శిష్యులు అన్నారు, అయ్యా మరి వారు ఏమని అడిగారంటే ప్రశ్న యేసయ్యను. ఒక్కసారి వాక్యాన్ని విందామా, 28వ వచనం చదవండి. మార్కు 9:28 వచనం, మార్కు సువిశేషము 9:28 వచనం. యేసు ఇంటికి వెళ్ళిన పిదప శిష్యులందరూ ఏకాంతముగా ఆయనతో ఈ దయ్యములను, అయ్యా యేసు ఓ యజమానుడా ఓ గురువా ఈ దయ్యములను పారద్రోల మాకు ఎలా సాధ్యపడలేదు, మాకు ఎలా మేము చేయలేకపోయామయ్యా. నీ ఒక్క మాటతో చెప్పగని, నీవు ఒక్క మాట పలకగని ఆ దయ్యాలు ఆయనలో నుంచి పారిపోయాయి, పరుగులు పెట్టుకుని వెళ్ళిపోయాయి. మేము చెప్పాము ఓ దయ్యమా వెళ్ళిపో, ఓ దయ్యమా వెళ్ళిపో అన్నాము, కానీ అది పోలేదు. ఇది ఎట్లా సాధ్యము, ఎందుకు మేము చేయలేకపోయాము, ఏమిటి ఆ రహస్యము అని అడిగినప్పుడు అందుకు ఆయన వారితో ఏమన్నాడు, ప్రార్థన వలన తప్ప మరి ఏ విధమైన పద్ధతిలో, మరి ఏ విధమైనటువంటి రహస్యము లేదయ్యా. దయ్యాలను పాల్గొట్టడం, మనుషులను స్వస్థపరచడం, గొప్ప కార్యాలు చేయడం, నేను చేసే గొప్ప కార్యాలు మీరు కూడా చేస్తారు, అంతకంటే గొప్ప కార్యాలు చేస్తారు, కానీ రహస్యం ఏమిటి అనంటే ప్రార్థన ద్వారా మాత్రమే. చపర్లు కొట్టి దేనికి వందనాలు తెలియచేద్దామా. ఒక్క ప్రార్థన ద్వారా మాత్రమే గొప్ప మహిమ గల కార్యాలు చూస్తారని వారికి తెలియపరిచాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆడి తరువాత భాగంలో మొదటిగా మనం చేయవలసింది ఏమిటంటే ఆ శిష్యులు దేని వలన అక్కడ యేసయ్య చేసిన విధంగా వారు చేయలేకపోయారంటే ప్రార్థన లేదు వారిలో. వారికి సూటిగా చెప్తున్నాడు, ఇండైరెక్ట్గా చెప్పాడు, అయ్యా మీరు ప్రార్థించలేకపోతున్నారయ్యా, మీలో ప్రార్థన జీవితం లేదు, ఆత్మీయంగా మీరు ఎండిపోయిన వారిగా ఉన్నారయ్యా, ఆత్మలో ఎదగండి ముందుగా, ప్రార్థనలో ఎదగండి ముందుగా, అభిషేకంలో ఎదగండి ముందుగా, మీ మోకాళ్ళను వంచండి, అప్పుడే కార్యాలు చూస్తారా. నేను చేసిన దానికంటే గొప్పగా మీరు ఇంకా చేయబడతారు, చేస్తారా, ఆ శక్తిని మీరు పొందుకుంటారు పైనుంచి అని వారికి నేర్పించాడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనందరికీ ఉంటుంది నేను ప్రార్థన, నేను కూడా గొప్ప కార్యాలు చేయాలి, నా ద్వారా దేవుడు స్వస్థత చేయాలి, నా ద్వారా నా కుటుంబంలో సమాధానం కలగాలి, నాకు కూడా విడుదల కలగాలి, నా వ్యాధుల నుంచి విడుదల కలగాలి, రోగాల నుంచి విడుదల కలగాలని మనకందరికీ ఉంటుంది. అది జరగాలంటే మనం చేయవలసింది మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ మీద ఉండాలి, ప్రభుని అడగాలి, ప్రతినిత్యం అడగాలి, ప్రభా నా జీవితంలో ఇది జరగాలయ్యా,
పట్టుదల నీ ప్రార్థనలో ఉండాలా. ఏసయ్య ఎందుకు ఒక్క మాట గద్దించుకుని అవి గజగజ ఉనికి పారిపోయాయి? ఆయన ప్రతిరోజు దైవ కుమారుడయిండు కూడా కొండ మీదకు వెళ్ళి రాత్రంతా రాత్రనక పగలనక ప్రభు చెంతని తన తండ్రితో సంభాషించడం నేర్చుకున్నాడు. తండ్రికి మొర పెట్టడం నేర్చుకున్నాడు. అదే పద్ధతి మనం ఉపయోగించినా, అదే విషయాన్ని మనం నేర్చుకున్నా, మనము ప్రార్థన చేసిన మహిమగల కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యక్రియలు జరుగుతాయండి. ఇది సత్యం. సో ఇది మొదటిగా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన జీవితం లేనట్లయితే గనక నేర్చుకో. కొంతమంది అంటారు, ఫాదర్ నేను ఎంతగా పూజలు అర్పించమని, పూజలు అర్పించాను ఫాదర్, జపమాలు ప్రార్థించాను ఫాదర్, చాలామందిని అడిగాను ప్రార్థించమని అని అడుగుతారు. కానీ నిజానికి స్వస్థతలు అద్భుతాలు ఎక్కడ జరుగుతాయంటే, నీవు నీకుగా నోరు తెరచి అడగాలి, నీకు నీవుగా విశ్వాసముతో అడగాలి. అందుకని ఏసయ్య ఎప్పుడు గొప్ప కార్యం చేసినా నీ స్వస్థతే నిన్ను, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది. నా ప్రార్థనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో నేను ఏమడిగినా నా దేవుడిస్తాడు. సహోదరుడా, సహోదరి, మన జీవితంలో కార్యాలు జరుగుతాయి, దేవుడు చేస్తాడు, కానీ ఆయన అడగాలి, అడగడం నేర్చుకోవాలి. ఇది సత్యం. సో రెండవది ఏమిటంటే, అక్కడి నుంచి వారిని తీసుకొని ముందుకు వెళుతూ అని అన్నాడు. ఆయన ఎప్పుడైతే దయ్యాలను పారద్రోలు వెళ్ళాడో, అనేక మంది ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. అమ్మ, ఆ వ్యక్తి ఎప్పటి నుంచో ఈ దయ్యాలతో ఆయన బాధపడుతున్నాడు, కానీ ఈరోజు ఆయన విడుదల పొందాడు. కారణం ఏసయ్యే, ఆ నజరేతు నివాసుడైన ఏసయ్య ద్వారా కార్యం జరిగింది. కాబట్టి రండి మనం కూడా వెళ్దాం, రండి మనం కూడా వెళ్దాం, ఆయన వెంబడిద్దాం అని వారందరూ ప్రభుని వెంబడించారు. అప్పుడు ఏసయ్య ఏం చెప్పాడు తెలుసా తన శిష్యులతో? ఒకసారి విందామా, 9:30 చదవండి. వారు ఆ స్థలమును వీడి గలిలయా ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చట ఉన్నది ఎవ్వరికి తెలియకూడదని ఆయన కోరిక. చూడండి, ప్రభుని కోరిక ఏమిటి? ఎవ్వరికి తెలియకూడదు. మొదటిగా సేవకుడి ప్రభు చెప్తున్న ఈరోజు సత్యం ఏమిటంటే, మనము సేవకుని యొక్క మనస్తత్వం కలిగడం నేర్చుకోవాలి. మనం సేవకుని రూపములో నడవాలి, సేవకుని మార్గములో నడవడం నేర్చుకోవాలి. ఇదే ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. సో మొదటి కార్యం ఏమిటి? సేవకుడి యొక్క మనస్తత్వం ఏమిటంటే, మొదటిగా ఆయన పేరును చూడడు. కానీ ఈ లోకంలో ఈ సేవకుని మనస్తత్వం కలిగి లేని వారు ఏమి చేస్తారంటే, ఒక చిన్న పని చేస్తే దానిలో పేరు కావాలి. ఫాదర్, నా అందులో నా పేరు రాయలేదు ఫాదర్, ఫాదర్ నా పేరు శిలా పలక మీద లేదు ఫాదర్, ఫాదర్ నా పేరు అక్కడ లేదు ఫాదర్, ఫాదర్ నా పేరు ఇక్కడ లేదు ఫాదర్. నా పేరు ఉండాలి. ఎందుకు? నలుగురు కళ్ళల్లో నేను పేరు సంపాదించాలి, ఈ లోకంలో పేరు సంపాదించాలి, ఈ లోకంలో మంచి గొప్ప పేరు సంపాదించాలి, గొప్ప పదవి సంపాదించాలి, అందరూ నన్ను పొగడాలి, అందరూ నా దగ్గరికి రావాలి. ఇటువంటి మనస్తత్వం సేవకునిది కాదండి, యజమాని మనస్తత్వం. ప్రభు నేర్పిస్తున్న సత్యం ఏమిటి? సేవకుని మనస్తత్వం కలిగి ఉండడం నేర్చుకో. సో మొదటగా సేవకుని లక్షణం ఏమిటండి? ఆయన పేరు కోసం చూసుకోవడం. ఏసయ్య ఏం చేశాడు తెలుసా? వాళ్ళందరూ వెంబడిస్తుంటే ఆయన అన్నాడు, నా కోరిక ఏంటో తెలుసా సేవకులారా, నా కోరిక ఏంటో తెలుసా, నా చిత్తం ఏంటో తెలుసా, నా ఆశ ఏమిటో తెలుసా, ఎవరి కళ్ళలోని పడకూడదు అని చెప్పి ఆయన ఎప్పుడెప్పుడు గొప్ప కార్యం చేసిన ప్రజలు ఆయన వెంబడించినప్పుడు ఆయన ఆ ప్రాంతాన్ని విడిచి మరో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. రహస్యముగా వెళ్ళిపోయేవాడు. ఎందుకు? ప్రజలందరూ తనని గొప్పవాణిగా చేసేస్తారు, జేజేలు కొడతాడు. సో సేవకుడిగా మనం నేర్చుకోవాల్సింది, పేరు కోసం చూడకూడదండి, ప్రతిష్ఠల కోసం చూడకూడదండి, ప్రభుని ఆశీర్వాదాలు ఉంటే చాలు నాకు. సిస్టర్, ఈ చిన్న హెల్ప్ నేను చేశాను, కానీ కొంతమంది అంటారు, సిస్టర్ ఇది నీకు హెల్ప్ చేసినట్టు ఎవరికి చెప్పకండి, ఇగో 5,000 ఉంచండి బ్రదర్, కానీ ఈ సహాయం నేను చేసినట్టు ఎవరికి చెప్పకండి. అందుకే ప్రభు ఏమన్నాడు, నీ కుడి చేసేది
ఎడమ చేయి కూడా తెలియకూడదు. కొంతమంది ఒక్క 10 రూపాయలు ఇచ్చినా కానీ అందరికి చెప్పటమే, ఓ నేను అది చేశాను, ఓ ఇది చేశాను, అది చేశాను, ఆయన బతకడానికి నేనే కారణం, ఆయనకు ఉద్యోగం వచ్చింది నేనే కారణం, ఆ కుటుంబం పోషింపబడుతుంది నేనే కారణం. అందరికి డొప్పు కొట్టుకొని చెప్తారు పేరు కోసం. పేరు కావాలి వాళ్ళకి, పేరు వ్యామోహము, పదవి వ్యామోహము, డబ్బు వ్యామోహముతో అనేక మంది కొంతమంది ఈ లోకంలో జీవిస్తున్నారండి. అది కాదు దేవుడు మన నుంచి ఆశించేది. ఆయన కోరిక ఏమిటంట? సేవకుడిగా జీవించాలి. ప్రభు పలుకుతున్నటువంటి సత్యము నా ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, అయ్యా ఎవరికి నేను రహస్యంగా వెళ్ళాలన్నాడు. ఆయన తర్వాత ఏమన్నాడంటే, మనుష్య కుమారుడు శత్రువులకు అప్పజింపబడాలి, మరణించాలి, మూడవ రోజున తిరిగి లేవాలి అన్నాడు. అది పట్టుకున్నారు శిష్యులందరూ, పట్టుకున్నారు. అంతే, అమ్మో ఏసయ్య మన నుంచి వెళ్ళిపోతున్నాడు, ఇప్పటి వరకు ఆయన మనకు గురువు కదా, నెక్స్ట్ గురువు ఎవరయ్యా? ఈ 1200 పేతురు నువ్వు గురువు అవుతావా మాకు, ఫిలిప్పు నువ్వు గురువు అవుతావా, నువ్వు యజమానుడిగా ఉంటావా మాకని అందరు ముచ్చట్లు పెట్టుకున్నారండి. అప్పటి వరకు ఆయనకి వాళ్ళకి తలంపు రాలా? ఎప్పుడైతే ఏసయ్య చెప్పాడో మనుష్య కుమారుడు మరణించాలి, ఉత్థానం అవ్వాలి, శత్రువుల చేతిలోకి అప్పజింపబడాలి, శ్రమలు పొందాలి, వేదన పొందాలి అని చెప్పగానే, అహో ఏసయ్య పని అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మన 12 ఎవరొకరు అని వారు ఆలోచించారు. ఏం చేయాలో, ఏసయ్య ప్లేస్లో ఎవరు కావాలి, ఆయన గురువు స్థానంలో ఉన్నాడు, ఆయన గురువుగా ఆయన స్థానంలో నాకు కావాలి అని ఒకరొకరు మాట్లాడుకున్నారండి. పదవి కోసం మాట్లాడుకున్నారు, ముచ్చటిచ్చుకుంటారు. ప్రియమైన సహోదరుడా సహోదరి, అలా ఎవరి గొప్ప, ఎవరి గొప్ప, నేను గొప్ప, నువ్వు గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప అని అనుకుంటున్నటువంటి సమయంలో ఏసయ్య వారి యొక్క తలంపులను గ్రహించిన వాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుడు మనుషుడు బాహ్య రూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరార్థంగములో మన హృదయములో ఏమున్నదో, హృదయాంతరంగములో మనం ఏమి ఆలోచిస్తున్నామో, ఏమి తలస్తున్నామో, మన లోపల ఏమున్నదో సమస్తము దేవునికి తెలుసు. అద్దములో చూసినట్లుగా దేవుడు చూస్తాడు. సో వారి యొక్క తలంపులు గ్రహించాడు ఏసయ్య. ఏమన్నాడో తెలుసా? వాక్యం విందా. చదవండి బ్రదా. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబిలిచి, 12 మందిని చేరబిలిచాడు. ఏమి ఎప్పుడు పిలిచాడంటే, వాళ్ళందరూ నేను గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప, నువ్వు గొప్ప అనుకుంటుంటే అప్పుడు అన్నాడు, ఏమన్నాడు, ఎవడు మొదటివాడు కాగోరునో, మీలో ఎవరైతే నేను గొప్పవాణ్ణి, నేను మొదటివాడుగా కావాలి, నేనే ఫస్ట్ అనుకుంటున్నారో, వారు అందరిలో చివరివాడిగా మారాలి, అందరికీ సేవకుడిగా మారాలి. ముందు చదవండి. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను దగ్గరికి తీసుకుని వారి మధ్య ఉంచి వారిని ఎత్తి కౌగలించుకున్నాడు. శిష్యులతో ఏమని చెప్పాడు? ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించువాడగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకములో గొప్పవారము కావాలనేది కాదండి ముఖ్యము. ఈ లోకములో నేను గొప్పవాడిని కావాలనేది ముఖ్యము కాదు. మరి ముఖ్యమైనది ఏమిటంటే, నేను నన్ను సృజించిన ప్రభుని దృష్టిలో ముఖ్యమైన వాడిగా ఉండాలి, ఆయన దృష్టిలో ముఖ్య గొప్పవాడిగా మారాలి. ఈ లోకం విషయంలో గొప్పవారుగా ఉన్నవారు దేవుని దృష్టిలో బలహీనులు, గొప్పవారు కాదండి. ఈ లోకంలో గొప్పవారైన వారు దేవుని దృష్టిలో గొప్పవారు కాదు. దేవుని దృష్టిలో గొప్పవారుగా మారాలి మనము. అదే ముఖ్యము, అదే ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. మరి యేసయ్య ఏమన్నాడండి? శిష్యులను పిలిచి వారి తలంపులను గ్రహించి, ఓహో వీళ్ళు గొప్పవారు కావాలనుకుంటున్నారు కాబట్టి, ఈ లోకంలో గొప్పవారు కావాలనుకుంటున్నారు కాబట్టి, వీరికి ఒక పాఠం నేర్పించాలని తలంచి శిష్యు ఆ యొక్క చిన్న బిడ్డను తీసుకొని, ఇదిగో ఈ చిన్న బిడ్డను ఎవరైతే స్వీకరిస్తారో నన్ను స్వీకరించినట్లు అన్నాడు.
ఎవరు ఆ చిన్న బిడ్డ? చిన్న బిడ్డ అంటే నిజంగా చిన్న బిడ్డ అని యేసయ్య అన్నాడా లేకపోతే ఏమన్నాడు? అంటే వాక్యం పలుకుతుంది ఎవరు ఆ చిన్న బిడ్డ అంటే, మత్తయి సువిశేషము 25:40 మింద, దేవుని విషయంలో దేవుని దృష్టిలో గొప్పవారం కావడం అంటే ఏమిటి? అందుకు రాజు, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినా అవి నాకు చేసిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఆ యేసయ్య పలుకుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు అత్యల్పుడు, ఎవరు చిన్నవాడంటే పేదవారు. చిన్నవారు ఎవరంటే పేదవారు, దరిద్రులు, విధవరాండ్రు, అనాథలు, ఆహారం లేనివారు, వస్త్రాలు లేనివారు, ఇల్లు లేనివారు, వాకిలు లేనివారు, వీరందరూ కూడా చిన్నవారిని కోవలోకి వస్తారు. చిన్నవారిని స్వీకరించినా నన్ను స్వీకరి అంటే ఈ చిన్నవానికి మీరు చేసిన ఎడలా, ఈ చిన్నవారిని మీరు ఆదుకున్న ఎడలా, అప్పుడు మీరు నా దృష్టిలో గొప్పవారుగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అన్నాడు, మీరు నాకు వస్త్రాలు ఇవ్వలేదు, మీరు నాకు నీళ్లు ఇవ్వలేదు, మీరు నా ఆకలి తీర్చలేదు, మీరు నన్ను ఆశ్రయించలేదయ్యా అన్నాడు. అప్పుడు వారు అడిగారు, అయ్యా మేము ఎప్పుడు ఇవి చేయలేదయ్యా, మాకు తెలియదయ్యా మీరు ఎప్పుడు వచ్చారు, మేము ఎప్పుడు చూడలేదు అన్నాడు. చూడండి, ఈ చిన్న వాణిలో, ఈ విధవరాండ్రలో, ఈ దరిద్రులలో, ఈ పేదవారిలో, ఈ అనాథలలో మీరు ఎవరిని ఆదుకున్నా మీరు గొప్పవారి నా దృష్టిలో. ఈ రోజుల్లో ప్రియమైన సహోదరుడా, సహోదరి, కొంతమంది బిడ్డలు ఏమి చేస్తున్నారంటే పేదవారిని అక్కగ చేయకపోవడం, వారిని తిట్టడం, కొట్టడం, విధవరాండ్రను కొట్టడం, తిట్టడం, అనాథలను త్రోసివేయటం, పని చేపించుకొని త్రోసివేయటం, వారిని చంపివేయడం, వారి మనసును గాయపరచటం కొంతమంది చేస్తున్నారండి. కానీ గమనించుకో, మన పెద్దలు అంటారు, పేదవారి రూపంలో దేవుడు ఉన్నాడు, అనాథల రూపంలో దేవుడు ఉన్నాడు, దరిద్రుల రూపంలో దేవుడు ఉన్నాడు. కాబట్టి వారు ఎప్పుడు చేసేసి అడిగినా మనం చేసేవారు నేర్చుకోవాలని మన పెద్దలు అంటే ఉండేవారు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనము ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఎంతో పేరు తెచ్చుకోవాలి, ఎంతో ప్రతిష్టలు తెచ్చుకోవాలి, ఎంతో గొప్ప పేరు సంపాదించాలని చూస్తాం, పదవులు సంపాదించాలని చూస్తాం. పదవులు అంట, ఉద్యోగాలు అంట, పేరు అంట మన పరుగులాడతాం. అక్కడ నా పేరు ఉండాలి, ఈ గోడ మీద నా ఫోటో ఉండాలి, అక్కడ నా పేరు ఉండాలని ఏయో తలంపిస్తాం. ఇది లోక మనుషులు ఆలోచనలండి. దేవుని బిడ్డగా మనం సంపాదించవలసింది దేవుని దృష్టిలో గొప్ప పేరు సంపాదించాలి, ఈ లోకంలో కాదు. ఈ లోకంలో పేరు ఎంతవరకు ఉంటుంది? మనము ఈ లోకం నుంచి వెళ్ళిపోయే వరకు. కానీ శాశ్వతంగా గొప్ప పేరు ప్రభుని దగ్గర సంపాదించామంటే అది శాశ్వతంగా ఉండను. దేవుని దృష్టిలో గొప్పవారంగా మనం మారాలి. ఎట్లా మారతామంటే ఈ వీళ్ళందరికీ పేదవారిని ఆదుకొని నేర్చుకున్నప్పుడు, దరిద్రుని నేర్చుకున్నప్పుడు అందరినీ మనం ఆదుకోవాలండి. ఆదుకోవాలంటే మనకేముండాలి? ముందుగా ప్రేమ ఉండాలి. యేసయ్య ఎలా ఆదుకున్నాడు, యేసయ్య అందరిని ఏ విధంగా ఎట్లాగా వారికి సహాయం చేశాడు, ఎట్లా వారిని ఆదుకున్నాడు, ఎట్లా వారిని విడిపించాడు అని అంటే ఆయన అందరినీ ప్రేమించాడు. అందుకే ఆయన ప్రేమే, ఆయన పేరే ప్రేమామయుడు. ఆ ప్రేమ ఉన్నది కాబట్టి ప్రపంచం అంతటిని ఎంతో ప్రేమించాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనం ఎప్పుడైతే ఈ పేదవారిని ఆదుకోవడం నేర్చుకున్నామో, ఈ చిన్నవారైనటువంటి పేదవారిని, దరిద్రులను, అనాథులను, విధవరాండ్రులను, వీళ్ళందరిని ఆదుకొని వారికి సహాయం చేసేవారికి మనం మారినప్పుడు, అప్పుడు దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు మన మీద కుమ్మరిస్తాడంటే గలతీయులకు రాసిన లేఖ 2:10 చూస్తున్నాం. గలతీయులకు 2:10 అచ్చట పేదలను మేము జ్ఞాపకముంచుకొనలేని
మాత్రమే వారి వారు కోరిరి. వాస్తవముగా అట్లు చేయుటకు నేను ఎంతయో ఆశించి తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు పలుకుతున్న సత్యము పేదవారిని ఆదుకోడు నేర్చుకోండియ్యా అని గలతెలకు ప్రజలకు నేర్పించాడు. వారిని ఆదుకున్నారంటే దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడయ్యా, వారిని చూసుకున్నారంటే దేవుడు మిమ్మల్ని చూసుకుంటాడయ్యా అని పౌలు వారికి నేర్పించాడండి. మన జీవితంలో మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? మన చుట్టూ ఉన్నటువంటి పేదవారిని మనం త్రోసివేయకూడదండి. కొంతమంది చూసి చూడనట్టు వెళ్ళిపోతారు, దాటుకొని వెళ్ళిపోతారు. అరే అనాథ పద, సరైన బట్టలు లేవి, సరే పాత బట్టలు ఉన్నాయి, నా కుటుంబంలో నా బిడ్డలు సరిపోయినవి, అవి వేస్తాను. అందరూ దేవుని బిడ్డలమే, కానీ వారి పరిస్థితిని మనం ఆదుకోవాలి. వారి పరిస్థితిని బట్టి ఒకటే గుర్తుపెట్టుకో సహోదరుడా సహోదరి, మనం పేదవారిని ఆదుకుంటే దేవుడు మనల్ని ఆదుకుంటాడు. మన పేదవారికి సహాయపడితే దేవుడు మనకు సహాయపడతాడు. అనాథలను ఆదుకుంటే దేవుడు మనల్ని ఆదుకుంటాడు. ఇది సత్యం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. రెండవది, ఇది మొదటిది, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 7వ వచనంలో చూస్తున్నామండి. ద్వితీయోపదేశ కాండము 15:7 ఈ విధంగా రాబడి ఉంది. ప్రభువు మీకు ఈనున్న దేశమునందలి నగరములలో తోటి ఇశ్రాయేలులలో పేదవాడు ఎవడైనా ఉన్నచో, పేదవారు అనాథలు విధవరాండ్రు ఎవరైనా ఉన్నారనుచో, మీ హృదయములను కఠినము చేసుకోకండయ్యా అతనికి సహాయం చేయుడు. ఈ రోజుల్లో ప్రియమైన సహోదరుడా సహోదరి, కొంతమంది ఎలా ఉన్నారండి, వారి హృదయాలు బండబారిపోయాయి, వారి హృదయాలు కఠినమైపోయాయి, ప్రేమ లేదు, దయ లేదు, కనికరం లేదు, ఏమీ లేదు వారిలో, ఒట్టి బండ. కొంతమంది అంటాం కదా, వీడు ఒత్తి మొద్దండి, ఒత్తి బండ. వీడికి ప్రేమించడం తెలియదు, భార్యను ప్రేమించడం తెలియదు, భర్తను ప్రేమించడం తెలియదు, ఈమెకి బిడ్డల్ని ప్రేమించడం తెలియదు, ప్రేమను ఎలా పంచాలో తెలియదు, ఎలా చూసుకోవాలో తెలియదు, ఎలా కనికరం చూపాలో తెలియదు, ఎలా దయ్యం లేదు, వీడికి దయా లేదు, కనికరం లేదు, వేస్ట్. వీడు దయా కనికరాలు లేనటువంటి పశువు అంటాం, కనీసం పశువు కూడా దయ ఉంటుంది బిడ్డల మీద అని కొంతమందిని చూస్తే మనకు అనిపిస్తుంది. కొంతమంది ఉన్నారండి భూమిలో, పెళ్లి చేసుకుంటారు కానీ భార్య మీద అస్సలు ప్రేమే ఉండదు, వారి హృదయాలు మద్దుబారిపోయాయి, కనికరం లేదు. అరే నా తల్లి ముసలదైపోయింది, నా తండ్రి ముసలడైపోయి నడవలేకపోతున్నాడు, వాడికి ఏదైనా చెయ్యాలి, ఎవరి హృదయ ఎవరినంటాం మొద్దుపోయిపోయిన హృదయాలు, బండబారిపోయిన హృదయం అండి, కఠిన హృదయం అని అంటే ప్రేమ లేనివారు, దయ లేనివారు, కనికరం లేనివారు, క్షమించలేని హృదయం లేనివారు, కరుణ కలిగిన హృదయం లేనివారు, వీళ్ళందరినీ కూడా ఏమంటారంటే అర్థం చేసుకుని గుణం లేని వారిని, బండబారిపోయిన హృదయం, కఠిన హృదయం. ఇక్కడ వాక్యం ఏముంటుందంటే, మీరు ఓ ఇజ్రాయేల్ ప్రజలారా, మీరు దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డారు కాబట్టి మీరు ఈ విధంగా ఉండకండి, మీ హృదయాలను కఠినము పరచుకోకండయ్యా, మీ తోటి వారిలో ఎవరైతే అనాథలుగా ఉన్నారో, అక్కరలో ఉన్నారో, అవసరతలో ఉన్నారో, వారందరికీ మీరు సహాయపడను నేర్చుకోండి, మీకు చేతనంత సహాయం దయచేయండి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, ఆయన చూసే దేవుడు, మనం ఎవరికి సహాయం చేసినా దాన్ని మనకు రెండంతలుగా ఇస్తాడు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన హృదయాలను బండ చేసుకోకూడదు, కఠినపరచుకోకూడదు, ఎదుటి వారందరినీ ప్రేమించాలి, వారికి సహాపాలు నేర్చుకోవాలి. రెండవదిగా దేవుడు ఏమంటున్నాడంటే, మార్కు సువిశేషము 10వ అధ్యాయము 45వ వచనం విందాం. మార్కు 10:45, మనుష్య కుమారుడు సేవించటానికి రాలేదు. చూడండి, ఇది సత్యమండి. ఆయన దైవ కుమారుడై ఉండి ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా? తన బిడ్డలను మనకు నేర్పించటానికి,
మన తోటి సహోదరి సహోదరుల పట్ల ఎట్లా జీవించాలి, ఎట్లా నడుచుకోవాలి, ఎట్లా ప్రవర్తించాలో నేర్పించడానికి యేసయ్య భూలోనికి వచ్చి మనుష్యాతారం ఎత్తాడు. ఆయన ఏమంటున్నాడు, నేను సేవించటకు రాలేదయ్యా, సేవించడానికి సేవను అందించడానికి వచ్చాను కానీ సేవలను అందుకోవడానికి రాలా. ఇతరుల చేత సేవలు చేయించుకోవడానికి నేను లోకానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాను. అందుకని శిష్యులందరినీ కూడా 12 శిష్యులు అటువంటి ఆరుగురిని ఇటువైపు ఆరుగురిని కూర్చోబెట్టి వారందరి పాదాలను యేసయ్య ఏం చేశాడు, వంగి పాదాలను కడిగాడు. అన్న ఏమన్నాడు తెలుసా, శిష్యులారా ఇది నేర్చుకోండి, ఇదే మీరు నీ జీవితంలో నేర్చుకోండి. పరులకు సహాయపడండి, పరులకు మీరు సేవకులుగా మారండి, సేవ చేయండి. అందుకని వాక్యం పలుకుతుంది, మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ అంట. అంటే మనం మన తోటి వారికి సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్లు. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, మనం సేవకులుగా మారాలి. గర్వం మనలో ఉండకూడదు. మనం ఎంత ఎదుగుతున్నా కానీ మనము సేవకులుగా ఉండాలి. మనం అందరం ఎవరం, క్రీస్తుల యొక్క సేవకులం, ప్రభుని యొక్క సేవకులం మనం. కాబట్టి ఆ సేవా గుణాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపోకూడదు, విడిచిపెట్టకూడదు. దైవ కుమారుడైండి కూడా ఆయన ఏమంటున్నాడు, నేను సేవ చేయడానికి వచ్చాను. ఈ భూమిలో మనం ప్రభుని వలె మనం ప్రభుని వెంబడించేవారం కాబట్టి ఆయన ఎట్లా ఉన్నాడండి, సేవ చేసేవాడిగా మారాడు. యజమానుడైండి కూడా సేవకుడిగా మారాడు. ఆ సేవా మనస్తత్వం మనలో ఉండాలి. సేవ చేయడం అంటే అన్నిని, ముఖ్యంగా ఆత్మీయ విషయంలో సేవ చేయాలి, సేవకులంగా మారాలి. దేవుని సన్నిధిని ఓర్చడంలో సేవ చేయాలి, దేవుని సన్నిధిని క్లీన్ చేయడంలో, దేవుని సేవకులకు సహాయం చేయడంలో, దేవునికి సేవకుల మినిస్ట్రీలో సహాయం చేయడంలో, ఇవన్నీ కూడా సేవ కిందకు వస్తాయి, దైవ సేవ. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తించుకో కుమారుడు కుమార్తె. అందుకనే ఏమంటుంది వాక్యము, హెబ్రీయులకు రాసిన లేఖ 34:22 కీర్తన 34:22 విందాం. ప్రభువే తన భక్తుల ప్రాణములను కాపాడును, ఆయన ఆయనను శరణ వేడు వారు దండనను తప్పించుకుందరు. ఇంకా ముందు చదవమ్మా. ఇంకా లేదు ఫాదర్. 34:22 కీర్తన. ఎస్ ఫాదర్. మళ్ళీ చదవండి. ప్రభువే తన భక్తుల ప్రాణములను కాపాడును, ఆయనను శరణ వేడు వారు దండనను తప్పించుకుందరు. చూడండి, భక్తులు అంటే ఏంటి, ఆయన సేవకులు. ప్రభునికి, ప్రభుని దృష్టిలో సేవకులుగా మారే వారికి దేవుడు కాపాడతాడంటండి. సేవ చేయాలి, వాటి మనుషులకు సేవ చేయాలి, ఇది దేవునికి సేవ చేయాలి. మొత్తానికి సేవకుని యొక్క మనస్తత్వం మనలో ఉండాలి. చూడండి, ఈ యేసయ్య ఏం చేశాడండి, ఆయన దైవ కుమారుడైండి కూడా ఏమంటున్నాడు, నేను సేవకుడిగా వచ్చాను ఈ లోకానికి, సేవ చేయడానికి వచ్చాను, నా తండ్రి రాజ్యాన్ని భూలో స్థాపించడానికి ఒక సేవకుడుగా నేను మారాను. నా బిడ్డలా, మీరు కూడా సేవకులుగా మారండి. సేవ చేయవారుగాను మారారంటే దేవుడి యొక్క మహిమకల కార్యాలు మన జీవితంలో చూస్తామండి. చివరి వాక్యం అండి, 13:12 యోహాను 13:12 ఆయన వారందరి పాదములను కడిగిన పిమ్మట మరలా తన పై వస్త్రమును ధరించి తన స్థానంలో కూర్చుండి ఇట్లు పలికెను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభుడనియు పిలుచుచున్నారు, మీరు అట్లు పిలుచుట సముచితమే, ఏలైనా నేను మీ బోధకుడను ప్రభువుడనై ఉన్నాను, మరియు ప్రభువుడను బోధకుడును అయిన నేను మీ పాదములను కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడుగుకోవలయను, నేను చేసినట్లు మీరు చేయవలసినని మీకు ఒక ఆదర్శమును ఇచ్చి తిని. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకు ఆదర్శం ఇచ్చాడు. అంటే ఏమిటి,
ఎవరు ఆపదలను ఆదుకోవాలి, మనుషులకు సేవ చేయాలి, దేవునికి సేవ చేయాలి. అంటే కంప్లీట్గా సేవకుని యొక్క మనస్తత్వం మనలో ఉండాలి. మనం యజమానులను కాదండి, యజమానుడు ఒక్కడే యేసయ్య. ఆయనకి మనందరి భూలో ఉన్న మనందరం ఆయన బిడ్డలం. మనం సేవకులుగా ఉండాలి, ఆయనకి సేవ చేస్తూ జీవించాలి. తన బిడ్డలైనటువంటి బిడ్డలకు, ఎవరైతే అనాథలుగా ఉన్నారో, అక్కరలో ఉన్నారో, అందరికీ సేవ చేయడం మనం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మహిమగల కార్యాలు చేస్తాడండి. రెండవది ఏమిటి, మనం దేవుని దృష్టిలో గొప్పవారం, గొప్ప పేరు తెచ్చుకోవాలి. ఈ లోకపు దృష్టిలో కాదు. ఈ లోకములు మనుషులు టపాట్లు కొట్టచ్చు, మనకు అవసరం లేదు. పొగడవచ్చు, ఒకసారి మనల్ని పొగిడి పైకి ఎక్కిస్తారు చెట్టుపైకి, ఒకసారి కిందకు లాగుతారు, అది మనుషులు. కాబట్టి పొగిడినప్పుడు పొంగిపోకూడదు. నేను నా దేవుని దృష్టిలో గొప్పవాడినిగా మారుతున్నానా, నా దేవుని దృష్టిలో గొప్ప పేరు తెచ్చుకుంటున్నానా, అది చాలు నాకు. ఈ లోకం మనుషులు నన్ను పొగిడినా, తిట్టినా, కొట్టినా, ఈ లోకంలో నాకు పేరున్నా లేకపోయినా, నాకు జీవగ్రంథంలో పేరు ఉండాలి. ఈ లోకంలో ఏ బుక్కులోనూ, ఏ శిలా పలకల మీద నాకు పేరు అవసరమలా, నా దేవుని దృష్టిలో, ఆ జీవగ్రంథంలో నా పేరు ఉన్నది చాలు. ఆ పేరు ఎలా వస్తుంది, నాకు గొప్ప పేరు దేవుని దృష్టిలో. అనాథులను, అక్కర్లో ఉన్న వారందరిని ఆదుకున్నప్పుడు దేవుడు నన్ను ఆదుకుంటాడు, నా పేరును తన యొక్క జీవగ్రంథంలో రాసుకుంటాడు. అది దేవుని దృష్టిలో గొప్ప పేరు అంటే. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ దేవు బలిపూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించినాము. అతని యొక్క ఏకసుటి మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించినాము. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్నమరి నుండి పుట్టాను. పోన్స్ పిలాతుని అతికన్నకు లోనై పాటుపడి శ్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వాళ్ళని లేచాను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చాను. పవిత్రాత్మను విశ్వసించినాను. పరిశుద్ధ కథలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించినాను. పాపంలో మన్నింపును విశ్వసించినాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించినాను. నిత్య జీవమును విశ్వసించినాను. ఆమేన్. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మన వ్యక్తిగత అవసరమును ప్రభువుకు అర్పించుకుందాం. ఈ మా మనవులన్నింటినీ నజరుడైన యేసు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. నాదని ఉన్నదంత నీదే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయా. నాదని ఉన్నదంత నీదే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయా. జీవన ఊటయ ఆధారం నీవేనా, జీవన ఊటయ ఆధారం నీవే. నీవు లేక నే బ్రతుకలేను, నీవు లేక నే బ్రతుకలేను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకు, సత్య తెలుసవేక ప్రయోజనం కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను కరుణతో స్వీకరించుము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు, వాటిని పరమ రహస్యముల నిర్వహణము ద్వారా వారు సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు
కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావని పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానములనడు ఆశ్చర్యకరమైన సంఘటనముల ద్వారా మమ్ము పాపపు మరణము నుండి విముక్తులను చేశాను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాచరపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజాను కీర్తిని మాకు ప్రాప్తింపచేశాను. అందువలన అంధకారమును అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసనులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వెంచేసిడి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవయ్యా, సర్వ పవిత్రతకు ఒటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయ్యనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీనిని పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారవోయబడను, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదాం, మీ ఉత్థానమును చాటేదాం, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పిస్తున్నా. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయటకు మేము పాత్రులుగా చేసినందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారిగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పోలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశములకు చేర్చుకొనము. మాందరిపై దయచూపి దేవుని కనితెలుగు మరియమాతతోనూ, పునీత పోస్తులతోనూ, ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచుదము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరము లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన గొప్ప ప్రార్థన, శక్తి కలిగిన ప్రార్థన
పరలోక ప్రార్థనను రెండు చేతులు చాచి కనులు మూసుకొని జపించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్న మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వాణ్ణి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా ముశోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడును మమ్మ రక్షిపు. ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుమయ్యా. నీ దయానుగ్రహం వలన పాపమును విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తుని యొక్క ఆగమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలతో వసించిన ప్రభు యేసయ్యా, మా పాపమును లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండనుగాక. ఒకరికొరకు ఒకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుడు గొర్రెపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, నీవు సేవకుని మనస్తత్వమును కలిగి జీవించావంటే నీ జీవితంలో మహిమగల కార్యములు చూచేదవు అని పలికినటువంటి యేసయ్య, ఆ ప్రభు ఎందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తిరుగుడు పువ్వు సూర్యుని వెంట తిరుగాడుచున్నట్లే నా ఆత్మ నీ వెంట తిరుగాడాలయ్యా. ప్రొద్దు తిరుగుడు పువ్వు సూర్యుని వెంట తిరుగాడుచున్నట్లే ఆత్మా నీ వెంట తిరుగాడాలయ్యా. యేసయ్యా నీతి సూర్యుడా వికసించే చేయు దైవమా. యేసయ్యా నీతి సూర్యుడా వికసింప చేయు దైవమా. ప్రొద్దు తిరుగుడు పువ్వు సూర్యుని వెంట తిరుగాడుచున్నట్లే నా ఆత్మ నీ వెంట తిరుగాడాలయ్యా. నా ఆత్మ నీ వెంట ప్రభువా, నీ ఆజ్ఞను చిత్తశుద్ధితో పాటింపవలెనని నీవు నియమము చేసితివి. నేను స్థిరబుద్ధితో నీ కట్టలను అనుసరించిన ఎంత బాగుండును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్మ సంతృప్తి పరచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను
మా జీవిత విధానములో ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహాయమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మనందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. దివబలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హ్యావ్ ఎ నైస్ సండే. గాడ్ బ్లెస్ యు ఆల్.